వీళ్ళని బట్టి మనుషుల్ని అంచనా వేయచ్చు. ఇతరులతో బంధాలు ఎలా ఉంటాయనే వరకు చాలా విషయాలు చెప్పచ్చు. పాదాన్ని చూసే ఆ వ్యక్తి ధైర్యవంతుడా లేదంటే తెలివైన వ్యక్తా అనే విషయం కూడా చెప్పచ్చు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో కూడా అంచనా వేయచ్చు. వేళ్ల పొడవును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. అయితే మీ ఖాళీ బొటన వేళ్లను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. వాటి ద్వారా తెలుస్తోంది. ఏం తెలియడం లేదా? మరోసారి చూడండి. చూసారా ఏముంది? బొటన వెలిపై వెంట్రుకలున్నాయి కదా, లేవా? అయితే జాగ్రత్త, ఎందుకంటే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేంటి, ఖాళీ బొటన వేలుపై ఉన్న వెంట్రుకలకు గుండె జబ్బులకు సంబంధం ఏముంటుంది అని అడగబోతున్నారా? కానీ సంబంధం ఉంది. అదేంటో చూద్దా. మన శరీరంలోని అనేక భాగాల్లో వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. వాటిలో కాలి బొటన వేలు కూడా ఒకటి. అక్కడ కూడా వెంట్రుకలు పెరుగుతాయి, కానీ కొందరిలో ఆ వెంట్రుకలు పెరగవు. ఎందుకంటే రక్తం నుంచి పోషకాలు సరిగా అందవు. అలా అందకపోవడానికి ప్రధాన కారణమేంటంటే రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం ఏర్పడటమే. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారా మన శరీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది. అలా ఎక్కువ మొత్తంలో పేరుకుపోయే కొవ్వు ముందుగా చేరేది ధమనుల్లోనే. ఈ క్రమంలో ధమనుల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరా సరిగ్గా అవ్వదు. దీంతో పోషకాలు కూడా సరిగ్గా అందక వెంట్రుకలు పెరగవు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఖాళీ బొటన వేలుపై వెంట్రుకలు పెరగకపోతే గుండె జబ్బులొస్తాయి అన్నాం కదా. ఖాళీ బొటన వేలినే ఎందుకు పరిగణలోనికి తీసుకోవాలి? చేతులు, తలపై ఉన్న వెంట్రుకలను ఎందుకు లెక్కలోకి తీసుకోకూడదు? వాటిపై వెంట్రుకలు లేకున్నా గుండె జబ్బులొస్తాయి కదా అని మీరు అడగచ్చు. కానీ ఖాళీ బొటన వేలినే లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే తల, చేతులు గుండెకు చాలా దగ్గరగానే ఉంటాయి కాబట్టి గుండె నుంచి వచ్చే ప్రెషర్తో రక్తం ఎలాగో వాటికి అందుతుంది. అందుకే వాటిని పరిగణలోనికి తీసుకోకూడదు. కానీ కాలు గుండెకు బాగా దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడి వరకు రక్తం సరఫరా కావాలంటే కొంత ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఖాళీ బొటన వేలని లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఖాళీ బొటన వేలుపై ఉన్న వెంట్రుకలు బాగా పెరిగితే అక్కడ రక్త సరఫరా బాగున్నట్టే కదా. అంటే అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. అదే ఆ భాగంలో వెంట్రుకలు లేకపోతే వారికి రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం చేసుకోవాలి. దీంతో వారికి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి వారు వెల్లుల్లి రేకుల్ని నిత్యం తింటూ ఉంటే వారిలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే శక్తి వెల్లుల్లికి ఉంది. కాబట్టి మీ ఖాళీ బొటన వేలును ఇప్పుడే ఒకసారి చూసుకోండి. ఏమాత్రం తేడా అనిపించినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి. అయితే ఇప్పుడు మేము చెప్పింది ఏదో గాలివాటంగా చెప్పింది కాదు. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల సారాంశాన్ని పేర్కొనడం జరిగిందని మీరు గమనించాలి. అయితే వెంట్రుకలు లేకపోతే కంగారు పడకండి. ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అని వైద్యులు సూచిస్తున్నారు.